హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుప్రజ యోగాని. ఈరోజు మనం టిన్నిటస్ గురించి యోగాసనాలు చెప్పుకుందాం. టిన్నిటస్ అంటే చెవులోన రింగుమని ఒక మూత మోగడం. ఇప్పుడైతే మనం ఆసనాలు ఏంటో ఒకసారి చూసేద్దామా. ముందుగా మనం దండాసన స్థితిలో కూర్చుందాం. మెల్లగా వజ్రాసనంలోకి వెళ్ళాలి. రెండు కాళ్ళు వెనక్కి మర్చుకుంటూ వజ్రాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు ఉష్ట్రాసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మోకాలపై నించోవాలి. రెండు కాళ్ళు దూరంగా చాపుకుంటూ మోకాలపై, రెండు చేతులు లోయర్ బ్యాక్ మీద తీసుకుంటూ మెల్లగా తల వెనక్కి వాల్చాలి. కుడి చేయి కుడి కాలు యాంకిల్ జాయింట్, ఎడం చేయి ఎడం కాలు యాంకిల్ జాయింట్ పట్టుకుంటూ రెండు కాళ్ళు నేలకి లంబంగా తీసుకోవాలి. ఉష్ట్రాసనము. ఈ ఆసనంలో మీకు ఎంత వీలైతే అంత సమయంలో ఉండాలి. రిలాక్స్. ఇప్పుడు ససంకాసనం. రెండు చేతులు ప్రక్కకి, అలాగే పైకి, అలాగే క్రిందకి. ఇప్పుడు గాలి తీసుకుంటూ పైకి, రెండు చేతులు ప్రక్కకి, క్రిందకి. తాడాసనం. ఇప్పుడు రెండు చేతులు రెండు కాళ్ళు దగ్గరకి తీసుకుంటూ ఎలర్ట్ పోజ్. ముందుగా రెండు చేతులు ప్రక్కకి, అలాగే పైకి, రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకుంటూ ఆకాశం వైపు తీసుకుంటూ మెల్లగా కాలు యొక్క వేలుపై నించోవాలి. ఈ ఆసన స్థితిలో వీలైనంతసేపు ఉండగలగాలి. రిలాక్స్. రెండు చేతులు ప్రక్కకి, అలాగే క్రిందకి. త్రికోణాసనం. రెండు కాళ్ళు దూరంగా, రెండు చేతులు నడుంపై తీసుకోవాలి. కుడి కాలు కుడివైపు తిప్పుకోవాలి. కుడి చేయి కుడి పాదం మీద కానీ లేదా ప్రక్క కానీ తీసుకోవాలి. ఎడం చేయి పైకెత్తి పైనున్న చేతి వైపు చూడాలి. ఈ ఆసన స్థితిలో వీలైనంతసేపు ఉండగలగాలి. రిలాక్స్. ఇదే ఆసనాన్ని రెండో వైపు కోడున్ను. ఎడం కాలు ఎడం వైపు తిప్పుతూ ఎడం చేయి ఎడం పాదం మీద కానీ ప్రక్కగా కానీ తీసుకుంటూ కుడి చేయి పైకెత్తి కుడి చేయి పైనున్న చేతి వైపు చూడాలి. రిలాక్స్. రెండు చేతులు నడుము మీద, రెండు కాళ్ళు దగ్గరకి. ఇప్పుడు మత్స్యాసనం చేద్దాం. రెండు కాళ్ళు 90 డిగ్రీలు పైకెత్తి పద్మాసనం వేసుకోవాలి. వేసుకుంటూ రెండు చేతుల్ని మనం చక్రాసనం చేసేటప్పుడు ఎలాగైతే చేతులను పెడతామో అలాగ తీసుకొని మాడు భాగాన్ని నేలకి తగిలేలా ఉంచి పద్మాన్ని కిందకి దిగుతుంది. రెండు చేతులతో కాలు యొక్క బొట్టలు వేణి పట్టుకుంటూ మోచేతులు నేలకి ఆంచాలి. ఈ ఆసనంలో అయితే ఎంతసేపు ఉంటే అంతసేపు. రిలాక్స్. పద్మాసనంలో మత్స్యాసనం వేయలేని వాళ్ళు ఏ విధంగా వేయాలో చూద్దాం. రెండు చేతులు మన బటక్స్ కింద తీసుకోవాలి. నడుము పైకి వెత్తాలి. మాడి భాగాన్ని నేలకి ఆంచేలా తీసుకోవాలి. ఈ ఆసనంలో వీలైనంతసేపు ఉండాలి. రిలాక్స్.
రిలాక్స్ తీసుకునేటప్పుడు ముందుగా తల పైకెత్తేసి నడుముని నేలకి ఆంచాలి. రెండు చేతులు ప్రక్కకి, రిలాక్స్. భుజంగాసనం, రెండు కాళ్ళు దగ్గరికి, రెండు చేతులు ఛాతీ ఇరువైపులా. ఇన్హేల్ అప్, ఈ ఆసనంలో అయితే వీలైనంత సేపు మీరు ఉండండి. ఇప్పుడు గాలి వదులుతూ క్రిందకి డౌన్, రిలాక్స్. భ్రామరి ప్రాణాయామం చేసే విధానం, చిటికెలు వేణు గడ్డం పైన, ఉంగరపు వేణు మీసకట్టు పైన, మధ్యపు వేణు కను రెప్పల పైన, చూపుడు వేణు కను బొమ్మల పైన, బొట్టల వేణు చెవు రంధ్రాలు మూసివేస్తూ ముక్కుతో గాలి తీసుకుంటూ మకారాన్ని పలకాలి. రిలాక్స్. శూన్యముద్ర, మనము పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ ఏదో ఒక ఆసన స్థితిలో అయితే కూర్చుందాం. నేనైతే పద్మాసనంలో కూర్చున్నాను. శూన్యముద్ర ఎలా చేయాలంటే, మన మధ్యవేణి మడుచుకుంటూ బొటన వేణి నొక్కు పట్టేసి ఉంచాలి. మిగిలిన వేలు కూడా స్ట్రైట్గా ఉంచాలి. ఇలా రెండు చేతులతో చేయాలి. ఇప్పుడు మనం 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. రిలాక్స్.